మీరేమో మంచి పనులు చేసి నీళ్ళించడం. కళ్యాణ లక్ష్మి ఇచ్చింది ఎవరు? కళ్యాణ లక్ష్మి ఇచ్చింది ఎవరు? షాహి కుమార్కి ఇచ్చింది ఎవరు? ఇవాళ మనకు రైతు బీమా ఇచ్చింది ఎవరు? రైతు బంధు ఇచ్చింది ఎవరు? రేపు సౌభాగ్య లక్ష్మి ఇచ్చేది ఎవరు? కేసీఆర్ బీమా ఇచ్చేది ఎవరు? అన్నపూర్ణ పథకం పెట్టేది ఎవరు? 400 సిలిండర్ ఇచ్చేది ఎవరు? అసైన్డ్ భూముల మీద హక్కులు ఇచ్చేది ఎవరు? కామారెడ్డిలో గెలిచేది ఎవరు? కామారెడ్డి గెలిచేది మనమైతే నిన్న మొన్న రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడుతున్నాం. రేవంత్ రెడ్డి వచ్చాడు బెంగళూరు. బెంగళూరుకి వచ్చినామా? వచ్చి ఏమంటే కాగేపీకి కేసీఆర్ దిగుడు, భూములు దిగుడు, నోటికి వచ్చినట్టు ఊరుడు, కానీ తప్ప కొత్త ముచ్చట్లు ఏం లేవు. నేను ఒకటే చెప్తున్నా, ఎందుకంటే ఇప్పుడు కొడంగల్లే రేవంత్ రెడ్డి తరగతి కొడుతున్నాడు. 2018లో కొడంగల్ కూడా కొడితే ఆడికెళ్ళి తప్పే ఇక్కడికి వచ్చింది. దానికి కామారెడ్డి ఒకటే ప్రశ్న అడుగుతున్నా, కొడంగల్ జిల్లా రూపాయి కామారెడ్డి చెప్తుందా? కొడంగల్ అమ్ముడు అని చెప్తూ కామారెడ్డి అంగడి అమ్ముడు వద్దరా? అమ్ముడు వద్దరా? మనకి అంత పిచ్చిదమా? ఏం మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి? కేసీఆర్ వెంటాడు ఎట్లా ఇక్కడ ఖచ్చితంగా ఎట్లుందంటే ఎందుకంటేదో తెగవలసిన కోడి చికెన్ షాప్ పోయి తోడబడిందా? చికెన్ షాప్ పోయి తోడబట్టి చూసుకుందాం అనగట, చూసుకుందాం. నేను పక్కా చెప్తున్న కామారెడ్డిలో రేవంత్ రెడ్డికి దక్కేది 3వ స్థానమే 100% ఇస్తున్నా. నిన్న మొన్న బిక్కులూరులో ఆడ ఈడ ఒక ఇద్దరు ముగ్గురు నాయకులకు పైసలు ఇచ్చి కొడుతున్నాడు. అంతేనా? 20 లక్షలు 30 లక్షలు మొన్నడు అలవాటు రేవంత్ రెడ్డికి. ఇదివరకు 50 లక్షల రూపాయలతో దొరికిపోయిన వీళ్ళ 50 లక్షల రూపాయలతో దొరికిపోయిన దొంగ ఇరవై సర్పంచుని ఒక డిప్యూటీ సింగ్ని ఏదో బిక్కా అంటుంటే ఒకటే రేవంత్ రెడ్డి బిడ్డ యాద పెట్టుకో, ఇది కామారెడ్డి. ఉద్యమానికి పురుగు పోసిన గడ్డ మొత్తం తెలంగాణలోనే మొట్టమొదటిసారి ఏకగ్రీవాలు చేసి జిల్లాని జెండాకు చేయకొట్టిన గడ్డ కావాలంటే ఇక్కడ పిచ్చాలని సాగి ఇద్దరు ముగ్గురు నాయకులను కొట్టుకుంటే, ఇద్దరు ముగ్గురు నాయకులను అందరి సర్పంచులు కొట్టుకుంటే ఇక్కడ ఓటర్లోకి పోతారు అనుకుంటున్నామేమో, ఇద్దరు ముగ్గురు సర్పంచులను కొని మిగతా ఆగమేస్తాం అనుకుంటున్నామేమో, ఇద్దరు కౌన్సిలర్లను కొట్టుకొని మొత్తం ఆగమేసేది పిలుస్తాం అనుకుంటున్నామేమో. పక్కా చెప్తున్నా, డిసెంబర్3 నాడు తెప్పాలు తెలిసిన నాడు కామారెడ్డి పౌరుషం ఎంతో, కామారెడ్డి సత్తా ఎంతో, ఉద్యమ తెప్పయ్యేవో. ఇంకొక మాట ఇక్కడికి వచ్చిన ఆ తమ్ముళ్ళు చెల్లెలు అందరూ నడుస్తున్న మా రైతు బిడ్డలు అందరూ నడుస్తున్నారు. రేవంత్ రెడ్డి గుళ్ళ చెప్తున్నాడు తెలంగాణలో ఉన్నదంతా బీజాపీకి రైతులు ఎవ్వరు కూడా 2 ఎకరాల కంటే 3 ఎకరాల కంటే ఎక్కువ లేదు. వీళ్ళ మొక్కలకు 24 గంటల కరెంట్ ఎందుకు? 3 గంటలు ఇస్తే చాలు, ఏమవుతారు ఉంది అంటుంది రేవంత్ రెడ్డి. ఎట్లిస్తావయ్యా అడిగింది జర్నలిస్ట్. ఏముంది 10 HP మోటార్ పెడితే, 10 HP మోటార్ పెడితే గుంజులు గుంజితే 3 ఎకరాలు వాడుతుంది 3 గంటలు అంటుంది. ఇక్కడ మొత్తం 10 HP మోటార్ వాళ్ళంతా సీల్ అవ్వండి రైతులు. 10 HP మోటార్ ఉంటే ఆయన వస్తుందా తెలుసుకోవాలి? వాడట రైతు వీడనడం అనుకుంటే కామారెడ్డి మనకు మొత్తం ఎత్తి ఖరాబ్ అయితే మేరడు మోకాళ్ళ జాతీయ కాంగ్రెస్ పార్టీ కొట్టేయాలి. ఇంకో వేయడం లేదు. ఇక ఆయన కట్టున్నాడు, ఇంకొక ఆయన కూడా పెద్దమని చెప్తాం కుమారెడ్డి. ఆయన అంటుండు రైతు మందు దుబారా ఖర్చు కేసీఆర్ పైసలు రాగా పెట్టుకున్నాడు. రైతు మందు బంద్ చేద్దామా? కాంగ్రెస్ కూడా బంద్ చేస్తే బంద్ చేద్దామా? అందుకే నేను అంటున్నా, రైతు మందు దుబారా కాదు, 10,000 రూపాయలు తీయాలి రైతు మందు. మీరు కేసీఆర్ గారు కోటేషన్ కల్పిస్తే